హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు బై శివ బచ్చా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎటువంటి షాప్ లేకుండా కేవలం ఒక్క పూట మాత్రమే పనిచేసి రోజుకి రెండు వేల రూపాయల ఆదాయం తెచ్చుకునే ఒక పార్ట్ టైం బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ఇది చాలా కొత్త బిజినెస్ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు కూడా సో కాంపిటీషన్ అనేది కూడా అస్సలు ఉండదు సో ఆ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే హోల్సేల్ వడా సప్లై బిజినెస్ ఫ్రెండ్స్ వీటినే ఉల్లిగారులని చిల్లిగారులు అని కూడా అంటారు ఈ వడలు సౌత్ ఇండియాలో బ్రేక్ఫాస్ట్ గాను స్నాక్స్ ఐటెం గాను ఎక్కువగా తీసుకుంటారు ప్రతి టిఫిన్ హోటల్స్ లోని రెస్టారెంట్స్ లోని ఈ వడలు లేకుండా టిఫిన్స్ అనేవి ఉండవు అయితే ఇక్కడ బిజినెస్ పాయింట్ ఏంటి అంటే మనం ఈ వడల్ని మన ఇంటి దగ్గరే తయారు చేసి టిఫిన్ హోటల్స్ కి రెస్టారెంట్స్ కి ఫంక్షన్స్ కి క్యాటరింగ్స్ కి హోల్సేల్ గా సేల్ చేయడం అన్నమాట అయితే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది అదేంటంటే హోటల్ నడిపేవారు మన దగ్గర ఎందుకు కొంటారు వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి సేల్ చేస్తుంటారు కదా ప్రత్యేకించి మన దగ్గర ఎందుకు కొనాలి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఈ వడల తయారీకి స్పెషల్గా ఒక వర్కరు టైము స్పేర్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా వీటిని చేతితో వేయాల్సి ఉంటుంది ఇలా చేతితో వేసేటప్పుడు వడలన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో రావు అన్కన్స్ట్రక్షన్ షేప్లో వస్తూ ఉంటాయి ఇంకా ఈ వడలు వేయాలంటే అందరూ ఈజీగా వేయలేరు దానికి స్పెషల్గా ఒక మాస్టర్ కావాలి వీళ్ళకి రోజువారీ కూలి కూడా ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొన్ని కొన్ని హోటల్స్లోని ఈ వడలు వేసే కార్యక్రమం పక్కన పెట్టుకుంటారు మీరు కావాలంటే చూడండి అన్ని హోటల్స్లోనే మనకి వడలు దొరకవు ఈ గ్యాప్ని ఫిల్ చేస్తూ మనం బిజినెస్ని మనం రన్ చేస్తాం అనమాట అయితే మనం బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళలా కాకుండా ఒక ప్రత్యేకమైన మిషన్తో ఆటోమేటిక్గా ఈ వడలను తయారు చేస్తాం అనమాట సో హోటల్ వాళ్ళు కూడా మనం తయారు చేసిన వడలు టేస్టీగా నీట్గా హైజీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మన ద్వారా పర్చేజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా వర్క్ బర్డన్ అనేది తగ్గుతుంది ఓన్లీ వాళ్ళు సేల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అయితే ఈ హోల్సేల్ వడా సేల్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వడా బిజినెస్ నేను చెయ్యాలి అంటే ఎలా ఎప్రోచ్ అవుతాను ఎలా స్టార్ట్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీకు ఒక బిజినెస్ మీద ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా నేను ఏంటంటే ఒక ఆటోమేటిక్ వడ మేకింగ్ మిషన్ ఒకటి పర్చేజ్ చేస్తాను ఎందుకంటే ఈ మిషన్తో వేసే వడలన్నీ సైజు ఒకే యూనిఫామ్గా ఉంటాయి అంతేకాకుండా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు హైజినిక్గా ఉంటుంది ఆయిల్ కన్జంప్షన్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే హోటల్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి నచ్చిన సైజులో మనం వడల్ని సప్లై చేయవచ్చు ఆ తర్వాత గ్రైండింగ్ మిషన్ ఒకటి పర్చేజ్ చేసుకుంటాను సో మిషనరీ సప్లయర్స్ లింకు ఇంకా మిషన్ యొక్క ప్రైసు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మిషన్ డీటెయిల్సు ప్రైసు స్పెసిఫికేషన్స్ అన్ని అన్ని డీటెయిల్స్ పూర్తిగా తెలుస్తాయి ఒకసారి చూడండి ఆ తర్వాత ఈ వడ తయారు చేయడానికి కావాల్సినటువంటి మినపగుళ్ళు పిండ్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిలు ఇంకా వీటన్నింటిని హోల్సేల్గా పర్చేజ్ చేసి స్టాక్ ఇంట్లో పెట్టుకుంటా ఆ తర్వాత ఉదయం ఐదు గంటలకల్లా వర్క్ స్టార్ట్ చేస్తే ఆరు గంటలకల్లా వడ బ్యాటర్ మొత్తం తయారైపోతుంది స్టవ్ కూడా హీట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాం సో ఇప్పుడు ఈ తయారైనటువంటి వడా బ్యాటర్ని ఈ ఆటోమేటిక్ వడ మేకింగ్ మిషన్లోని వేయాలి సో వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా వడలు వేయడం ప్రారంభిస్తుంది సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ మిషన్ గంటకి ఐదు వందల వడల్ని తయారు చేయగలదు సో సెవెన్ ఓ క్లాక్ కల్లా నా దగ్గర ఐదు వందల వడసు రెడీగా ఇప్పుడు ఏంటంటే ముందుగానే నేను ఏం చేస్తానంటే ఒక ఫుడ్ డెలివరీ బాక్స్ ఒకటి పర్చేజ్ చేసుకుంటాను సో ఈ ఫుడ్ డెలివరీ బాక్స్ అనేది మనకి వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయల ప్రైస్ రేంజ్లో ఆన్లైన్లో అమెజాన్లో ఉంది ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి పర్చేజ్ చేయాలనుకుంటే సో ఈ బాక్స్లోని ఈ వడలన్నింటినీ నేను ప్యాక్ చేసి ఫీల్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఏ హోటల్స్లో అయితే వడలు సేల్ చేయరో ఆ హోటల్స్కి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి మన బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటంటే నేను ప్రతిరోజు మీకు వంద రెండు వందలు సప్లై చేస్తాను వడల్ని సో మీరు వాటిని సేల్ చేసి ప్రాఫిట్లోని నాకు కొంత కమిషన్ ఇవ్వండి అని అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఆల్రెడీ హోటల్ సేల్ చేయరు కాబట్టి అయినా కస్టమర్స్కి వడలు కావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనం పర్చేజ్ చేస్తారు సో సేల్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు ఇవ్వమని కూడా మనం వాళ్ళకి చెప్పవచ్చు సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తొందరగా మన దగ్గర పర్చేజ్ చేస్తారు ఈ విధంగా ఒక రోజులో ఒక ఐదు షాపులకి వంద వడల చొప్పున సేల్ చేస్తానన్నమాట నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నా హ్యాట్ షర్టు ఇంకా ఫుడ్ బాక్స్ పైన ఒక బ్రాండ్ నేమ్ అంటే శివా ఫుడ్స్ అని ప్రింట్ చేపించుకొని మరి నేను డెలివరీకి వెళ్తాను ఈ విధంగా చేయడం వల్ల మన ప్రోడక్ట్కి పబ్లిసిటీ అనేది పెరుగుతుంది అది ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే మనం తయారీ ఖర్చుల మీద ఒక రెండు రూపాయల ప్రాఫిట్ వేసుకొని షాప్ వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళు దాని మీద ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు కూడా వాటిని కస్టమర్కి సేల్ చేసుకుంటారు సో ఇక్కడ మనకి ఒక్కో వడపైన రెండు రూపాయల ప్రాఫిట్ ఉన్న చాలు అంటే రోజుకొక వెయ్యి వడలు సేల్ చేసినా సరే మనకి వెయ్యి రెండు వేల రూపాయల ప్రాఫిట్ అనేది ఈజీగా వస్తుంది సో ఫుడ్ ప్రోడక్ట్కి ఎప్పుడు డిమాండ్ ఆదరణ ఉంటుంది కానీ మనం టేస్టీగా క్వాలిటీగా తయారు చేసినప్పుడు మాత్రమే సో ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఆర్డర్స్ రోజు రోజుకి పెరగడం మొదలవుతాయి ఆ తర్వాత మనం పెద్ద పెద్ద హోటల్స్కి అయినా అవ్వచ్చు ఆ తర్వాత మనం క్యాటరింగ్స్కి ఫంక్షన్స్కి కూడా మనం ఈ వడల్ని హోల్సేల్గా ఎక్కువ మొత్తంలో సప్లై చేయవచ్చు సో వన్స్ మన దగ్గర వన్స్ మనకు ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత మిగిలిన హోటల్స్ వాళ్ళు కూడా వాళ్ళు వేయడం మానేసి మన దగ్గరే ఈ వడలు పర్చేజ్ చేసి కస్టమర్స్కి సేల్ చేసుకుంటారు అనమాట సో ఈ విధంగా మనం ఈ ఒక కొత్త బిజినెస్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం దీనికి కావాల్సిందల్ల ఏంటంటే మంచి ఫుడ్ క్వాలిటీగా తయారు చేయడం టైంకి డెలివరీ చేయడం మన పని తొమ్మిది గంటలకల్లా అయిపోతుంది ఎందుకంటే టిఫిన్ సెక్షన్ మార్నింగ్ ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి తొమ్మిది పది వరకు ఉంటుంది అనమాట సో మన వరకు కూడా పది గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది సో తర్వాత మనకు నచ్చిన పని మనం మిగిలిన టైంలో చేసుకోవచ్చు సో ఈ విధంగా పార్ట్ టైంగా రోజుకు ఒక రెండు వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా మిషనరీ సప్లైర్స్ లింకు ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో ఒక ఆర్టికల్ ఇచ్చాను సో అది క్లిక్ చేయడం ద్వారా మీరు మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్